ధర్మపురి పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు అటూరి లక్ష్మీకుమార్ గారు, ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షులు దినేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయం కొరకు అగర్నిశంగా కృషి చేయడమే కాకుండా ఇలా అధికార పార్టీ యొక్క అరాచకాన్ని అధికార పార్టీ ప్రలోభాలకు ఎదురుండి ఇలా 15లో 7 స్థానాలు గెలుచుకోవటం ఒక విధంగా చెప్పాలంటే నైతికంగా కాంగ్రెస్ పార్టీని విజయం. ఇలా సాంకేతికంగా వాళ్ళొక స్థానాన్ని అధికంగా గెలిచినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో వెలువడినటువంటి ఫలితాలను మనం పరిగణన తీసుకుంటే ధర్మపురి పట్టణ మున్సిపాలిటీలో 15లో 7 గెలవటం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ నైతిక విజయంగా భావించాలని చెప్పట్టు నేను. దీంతోనే మనం అక్కడ స్థానిక శాసనసభ్యుడు ప్రస్తుత మరి సంక్షేమ శాఖ మంత్రులు ఈశ్వర్ గారి పట్ల ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏ మేరకు అని, ఎందుకంటే ఈశ్వర్ గారిది మొదటి పర్యాయం శాసనసభ్యుడు కాదు, గతంలో 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి అధికార పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఇవాళ మొత్తం ఉత్తర తెలంగాణలోని అతి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంగా ఉన్నటువంటి కేంద్రం ధర్మపురి మరి దేవాలయ అభివృద్ధికి సంబంధించే కానీ అంటే పౌర సదుపాయాలకు సంబంధించే కానీ ధర్మపురి యాత్రా స్థలాన్ని సందర్శించేటటువంటి యాత్రికుల సౌకర్యాలకు సంబంధించే కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ ఓటు నేను నిదర్శనంగా భావిస్తూ అని చెప్పండి. ఫస్ట్ నేను అనుకుంటా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కనీస శ్మశాన వాటిక లేనటువంటి ఒక గ్రామం ఏదైనా ఉండి ఉంటుందంటే ధర్మపురం చెప్పని చెప్పడం తప్పదని చెప్పండి. అట్లాగే త్రాగునీటికి సంబంధించి కూడా ఒకవైపు మిషన్ భగీరథ అని చెప్పట్టు ప్రగల్భాలు చెప్పుకునేటటువంటి ఒక అధికార పార్టీకి మరి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ధర్మపురి పట్టణంలో కనీస త్రాగునీటి సదుపాయం లేకపోవటం, డ్రైనేజ్ సౌకర్యం లేక ఏదైతే ఉన్నదో ఆ మురికి కాలువలు అందరూ కూడా పవిత్ర గోదావరిలో కలవడంతో వల్ల మరి బ్రాహ్మణులు వాళ్ళు అతి పవిత్రంగా భావించేటటువంటి యొక్క సంధ్యావందనం చేసుకోవడానికి కొరకు కూడా గోదావరి నది స్థానం ఆచరించేటటువంటి పరిస్థితి లేకపోవటం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోబడ్డావు అని చెప్పి నేను భావిస్తున్నాను. అల్టిమేట్గా వల్ల మనం నైతిక విజయంగా భావిస్తున్నప్పటికీ మనపై ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడం లోపల అతి జాగ్రత్తగా, ఎందుకంటే ఇవాళ అధికార పార్టీ అనేటువంటి ఒక దర్పంతో మరి వారితోనే ఏదైనా జరుగుతుంది అనేటువంటి ఒక భావన కలిగించాలని ప్రయత్నం చేయడం సహజం. నేను ఎన్నికల ప్రచార కార్యక్రమ సందర్భంగా కానీ ఇప్పుడు కానీ చెప్పంటున్నాం, అనేది ప్రభుత్వం అమలు చేసేటటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు ఏ విధి విధానాలకు అనుగుణంగా అమలు చేయబడుతుంటుందో అది పౌర హక్కు, పౌరుల హక్కు అని చెప్పండి. ఆ సంక్షేమ కార్యక్రమాల అమల్లో మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా నేను మీకు అండగా నిలబడుతుందమ్మని చెప్పండి. తప్పకుండా మీ మున్సిపల్ సమావేశానికి హాజరు కావటమే కానీ మీ ధర్మపురి కేంద్రంగా మీకు ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి నేను శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి ఒక అవకాశాన్ని మీకు ఒక వ్యక్తిలో దొరుకుతుంది. మీకు ఒక మంచి గుర్తింపు లభించే విధంగా ధర్మపురి పాలక మండలి నిర్మాణాత్మకంగా వ్యవహరించే విధంగా ప్రతిపక్ష పార్టీ అంటే మన మీద కేవలం విమర్శకు పరిమితమయ్యే విధంగానే భావించడం కాకుండా ఒక నిర్మాణాత్మకంగా
వాళ్ళు చేసేటటువంటి యొక్క కార్యక్రమాలకు ఒక మార్గదర్శకంగా నిలిచే విధంగా మన పాత్ర పోషించాలని చెప్పని, ముఖ్యంగా మీరంతా విద్యావంతులు, ఎందుకంటే మొన్న ఎన్నికల ప్రచార సందర్భంగా చూసాను నేను, మీరంతా విద్యావంతులు తప్పకుండా పాలక మండలికి మీరు మార్గదర్శకంగా నిలుస్తారనేటువంటి యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను.